బిజినెస్ డెవలప్ చేయాలనుకుంటున్నారా? సొంతగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీ బిజినెస్ మీరే డెవలప్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. నేను మీ బుల్లగంటి హనుమంత్ శర్మను. ఈ యొక్క ఆగస్టు నెలలో మరి మేషరాశి నుంచి మీన రాశి వారి వరకు మరి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము. తదుపరి మనం మకర రాశికి వెళ్తున్నామండి. మకర రాశి వారికి ఈ నెలంతా అష్టమంలో గ్రహ సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. చేయి వృత్తి వ్యాపారం అంత అనుకూలంగా లేదండి. అదేవిధంగా ధనానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ధనం వచ్చినా కూడా ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. మానసికమైనటువంటి ఆందోళన చెందుతూ ఉంటారు. కాబట్టి అటువంటి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దండి. అదేవిధంగా బంధుమిత్రుల వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మీరు ధైర్యంగా ఎదుర్కొనే శక్తి ఉంటుందండి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉండడం వల్ల మీరు ఎటువంటి సమస్య వచ్చినా సరే దాన్ని పరిష్కారంగా దాన్ని మీరు ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ఒక పరిష్కరించగలిగే శక్తి మీకు ఉంటుందండి. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ప్రయాణం చేసే సమయంలో కాస్త జాగ్రత్తగా చూసుకొని ప్రయాణం చేస్తే చాలా మంచిది. ఎందుకంటే కొన్ని చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా స్నేహితుల వల్ల కొన్ని మీకు ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి ఆ యొక్క స్నేహితులు మిమ్మల్ని గట్టెక్కించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. కాబట్టి స్నేహితుల వల్ల మీకు మంచిగా జరుగుతుంది. అదేవిధంగా మీరు ఏవైనా సరే గృహంలో ఏదైనా శుభకార్య నిమిత్తం ఏదైనా సరే ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి శుభకార్య నిమిత్తం ఇంట్లో ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అదేవిధంగా బంధుమిత్రుల వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా మీరు దానికి ఈ యొక్క పరిష్కారాన్ని కూడా అటువంటి సమస్యలన్నిటి కూడా పరిష్కారం మీరు బాగానే చూసుకుంటారు. అదేవిధంగా ఈ నెలలో కొంచెం నేత్రానికి సంబంధించి కాలు నొప్పులు ఈ యొక్క బాడీ పెయిన్స్ కాళ్ళకు సంబంధించి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క మరి మకర రాశిలో ఉన్న వారందరికీ కూడా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల అంతా మరి సవ్యంగా లేదనే చెప్పాలి. కాబట్టి ఆ యొక్క చదువు విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకుంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల కొరకై ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరూ కూడా ఈ నెలలో వారు అనుకున్న స్థాయికి మరి ఉద్యోగాలు రాకపోవచ్చు. కాబట్టి మీరు నిస్సహాయపడవద్దు. ఒకసారి మనం ఓడిపోతే మళ్ళీ మరో ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఏదో ఒకరోజు మనం విజయం సాధిస్తామండి. కాబట్టి కొంచెం ఈ నెల అంత బాగలేదు. కాబట్టి మీరు నిస్సహాయపడద్దండి. అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలలో అంత బాగలేదని చెప్పాలి. పై స్థాయి నుంచి వ్యక్తుల నుంచి మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క పై అధికారుల నుంచి కూడా ఆ యొక్క ఒత్తిడి వల్ల కొన్ని ఇబ్బందులు మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఏవైనా సరే అంతా మన మంచికే అని చెప్పేసి మీరు ఈ నెల ముందుకెళ్తే చాలా బాగుంటుందండి. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్నటువంటి ఆ టెక్నీషియన్స్ అందరికీ కూడా ఈ నెలలో కొంచెం అనుకూలంగా అయిన నెలగా చెప్పవచ్చు ఈ యొక్క మకర రాశి వారికి ఆగస్టు నెలలో. కాబట్టి మీరు అనుకున్న పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతాయి. ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా నెమ్మదిగా పూర్తి చేస్తారండి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరూ కూడా. అదేవిధంగా ఈ నెలలో ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క వృత్తికర ఈ యొక్క మకర రాశి వారు ఉన్నారో వారందరూ కూడా ఈ నెలలో వీరికి అనుకూలమైన రోజులుగా మరి 1వ తారీఖు, 5వ తారీఖు, 12వ తారీఖు, 14వ తారీఖు, 22వ తారీఖు, 23వ తారీఖు, 27వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి. కాబట్టి ఆ యొక్క అనుకూలమైన రోజుల్లో మీరు అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ యొక్క పనులన్నీ కూడా పూర్తవుతాయండి. అదేవిధంగా వీరికి ప్రతికూలమైన రోజులుగా 3వ తారీఖు, 8వ తారీఖు, 10వ తారీఖు, 17వ తారీఖు, 19వ తారీఖు, 26వ తారీఖు, 26వ తారీఖు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయండి. కాబట్టి ఆ యొక్క ప్రతికూలమైన రోజుల్లో ఏదైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు తగు జాగ్రత్తలు తీసుకొని ఆ యొక్క పూజాది కథవులు చేసుకొని మీ అనుకున్న పనులు పూర్తి చేయ మీ యొక్క అనుకున్న పనులు ప్రారంభిస్తే ఎటువంటి ఆటంకాలు లేకుండా కూడా ఆ కార్యాలు అనేవి కూడా మీకు పూర్తవుతాయండి. కాబట్టి మొత్తంగా చెప్పాలంటే ఈ యొక్క మకర రాశి వారు ఈ నెలలో ఆ యొక్క నవగ్రహాల్లో ఉన్నటువంటి శనీశ్వరుడు భగవానుడికి, అదేవిధంగా ఆ యొక్క
శనీశ్వరుడికి మరి పూజ చేసుకొని ఆ యొక్క పూజ అంతా అయిపోయిన తర్వాత అక్కడే ఉన్నటువంటి ఆ యొక్క ఆంజనేయ స్వామివారి ఆలయానికి కానీ లేదా శివాలయానికి కానీ వెళ్ళి ఆ యొక్క స్వామివారి దర్శనం చేసుకుంటే చాలా మంచిది జరుగుతుందండి. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారు ఈ నెలలో ఆ యొక్క శనీశ్వరుడికి పూజ చేసుకోవాలి. తైలాభిషేకం చేయించు శనివారం రోజునాడు తైలాభిషేకం చేయించుకొని ఆ యొక్క తైలాభిషేకం అయిపోయిన తర్వాత నల్ల నువ్వులు కేజీ బావు నల్ల నువ్వులు దానం చేయండి. అదేవిధంగా ఈ యొక్క శనీశ్వరుడు పూజ అయిపోయిన తర్వాత అక్కడే ఉన్నటువంటి శివాలయం కానీ లేదా ఆంజనేయ స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క స్వామివారి నమస్కారం చేసుకొని స్వామివారికి 11 సార్లు అంటే ఆంజనేయ స్వామివారితో ఆంజనేయ స్వామి లేదా శివుడు అయితే శివుడికి 11 సార్లు ప్రదక్షిణాలు చేసి ఆ యొక్క స్వామివారి అనుగ్రహం తీసుకుంటే చాలా మంచిది జరుగుతుందండి. మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క మకర రాశి వారికి ఈ నెలలో అంత బాగా ఈ యొక్క గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది. అంతగా అందరికీ కూడా ఈ యొక్క రాశి వారికి కూడా మరి అంతా మంచి జరుగుతుంది. శుభస్థ శీఘ్రం.